ఆదిశేషయ్య ప్రసూనాంబలకు ఒక్కడే సంతానం. అతను అందగాడు, బుద్ధిమంతుడు, పైగా పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రసూనాంబకు నగల పిచ్చి, ఒంటి నిండా నగలున్నప్పటికీ వడ్డాణం చేయించుకోవాలని చాలా కోరిక. వడ్డాణం కోసం ఆమె ఆదిశేషయ్యను అడిగితే, ఇంకా నయ్యం, ఊరి మధ్య ఉన్న మర్రిచెట్టు చేయించమన్నావు కాదు అన్నాడు. ప్రసూనాంబ చాలా స్థూలంగా ఉండేది. తన భర్త ఎలాగూ తనకు వడ్డాణం చేయించడని గ్రహించి అబ్బాయి తెచ్చే కట్నం డబ్బుతోనైనా వడ్డాణం చేయించుకోవాలని అనుకుంది. అనంతుడు ఉద్యోగరీత్యా రోజూ పట్నం వెళ్ళి వచ్చేవాడు. పట్నం పొలిమేరల్లో ఒక పాత పెంకుటింట్లో ఉండే ఒక అందమైన అమ్మాయి అతన్ని రోజూ చూస్తూ ఉండేది. అయితే అతనికి ఆ సంగతి తెలియదు. ఒకనాటి సాయంకాలం అతను ఇంటికి బయలుదేరుతుండగా పెద్ద వాన వచ్చింది. అతను కొద్దిగా తడిసి ఆ పాత పెంకుటింటి పంచన తలదాచుకున్నాడు. ఇంతలో ఇంట్లో నుంచి ఒక అమ్మాయి వచ్చి అతని తల తుడుచుకునేందుకు ఒక తువాలు ఇచ్చింది. తాగడానికి వేడివేడి పాలు ఇచ్చింది. ఆ క్షణం నుంచి ఆ పిల్ల అనంతుని బలంగా ఆకర్షించింది. ఆమె పేరు రూప అని, తండ్రి వడ్రంగం పని చేస్తాడని, చాలా బీదవాళ్ళని తెలుసుకున్నాడు. తర్వాత ప్రతిరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని చీకటి పడేదాకా మాట్లాడుకునేవారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. మన పెళ్లి సంగతి ఆలోచించు కానీ మా నాన్న కానీ కట్నం ఇవ్వలేడు అన్నది రూప. కట్నం ప్రసక్తి దేనికి, పెళ్లి విషయం ఇవ్వాలి, మా అమ్మ నాన్నలతో మాట్లాడుతాను అన్నాడు అనంతుడు. అతను తన తల్లిదండ్రులతో రూప సంగతి చెప్పేశాడు. నీకు ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు నాయన అన్నాడు ఆదిశేషయ్య. కానీ ప్రసూనాంబ మటుకు ఇంతెత్తున లేచింది. ఎన్నడూ లేనిది ప్రేమా పెళ్ళి అంటూ పైత్యం మాటలు వస్తున్నాయేమిటి? నా నడుముకు వడ్డాణం ఏర్పాటయ్యే షరతు మీదనే ఈ పెళ్ళి జరగాలి అన్నది. రూప తండ్రి కట్నమేమీ ఇచ్చుకోలేడు అమ్మా అన్నాడు అనంతుడు. ముత్యం లాంటి అల్లుని తీరగా తెచ్చుకుందామని ఈ ఆటలు నా దగ్గర సాగు అన్నది ప్రసూనాంబ. అనంతుడు గుడ్లు ఎర్రగా చేసుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఒరే ఆగరా అంటూ అతని వెనకాలే వెళ్ళిన ఆదిశేషయ్య చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. వాడెక్కడా కనిపించలేదు. అయినా వాడంతగా ముచ్చట పడుతుంటే పెళ్ళికి ఒప్పుకోకూడదు, ముసల్దానివి, ఇంకా నీకు నగల మీద తాపత్రయం ఎందుకు అని భార్యను కేకేశాడు. నేను ముసల్దాన్నా, ఇంకా 50 ఏళ్ళు కూడా నిండలేదు, పెళ్ళై 30 ఏళ్ళు దాటినా పిల్లానికి వడ్డాణం చేయించే సామర్థ్యం నీకు లేదు, కొడుకు ద్వారానన్నా చేయించుకుందామని అనుకున్నాను అన్నది ప్రసూనాంబ. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ భోజనాలు చేశారు. ప్రసూనాంబ వంటిల్లు సర్దుతుండగా పంతులు పంతులు అన్న కేక వినిపించింది. ఆదిశేషయ్య తండ్రిని పంతులు అని పిలిచేవారు. ఆయన పోయి 6 ఏళ్ళయింది. ఎవరు అంటూ ఆదిశేషయ్య ప్రసూనాంబ బయటికొచ్చారు. బయట ఒక ఖరీదైన గుర్రబండి ఆగి ఉంది. దానికి పట్టుతీరలు కట్టి ఉన్నాయి. అందులోంచి ఒక ముసలాయన దిగాడు. ఆయన కట్టిన బట్టలు చాలా ఖరీదైనవి. ఆయన 10 వేళ్లకు దగదగ మెరిసే ఉంగరాలున్నాయి. పంతులు గారు పోయి 6 ఏళ్ళయిందండి, ఆయన మా నాన్నగారు అన్నాడు ఆదిశేషయ్య. ఆయన పోయాడా అని ముసలాయన అరువు మీద కూలబడి కళ్ళొత్తుకున్నాడు. మీకు మా నాన్నగారు ఏ విధంగా తెలుసు అని ఆదిశేషయ్య ఆయనను అడిగాడు. ఆయన నేను బాల్యమిత్రులం బాబు, పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఇద్దరము కలిసి తిరిగాం. ఇద్దరము వియ్యం అందుదామని అనుకున్నాం, కానీ ఇద్దరికీ కొడుకులే కలగటం చేత అది సాధ్యం కాలేదు. నేను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి బోలెడంత ఆస్తి సంపాదించాను. నా కొడుక్కి ఒక కూతురు ఉంది. పంతులకు ఒక మన్మడున్నట్టు తెలిసింది. అందుచేత విదేశాల నుంచి తిరిగి వస్తూనే రెక్కలు కట్టుకొని ఎంతో ఆశతో వచ్చాను. నా ఆశ నిరాశ అయ్యింది, మరిక వెళతాను అన్నాడు ముసలాయన. ఉండండి బాబాయ్ గారు, మామగారు కూడా కన్నుమూసే ముందు నాకు ఈ సంగతి చెప్పాడు. ఈ పెళ్ళి జరిగితే కానీ ఆయన ఆత్మ శాంతించారు. అందుకే మా అబ్బాయికి ఇంతకాలం పెళ్ళి చేయలేదు. అబ్బాయి పని మీద పట్నం వెళ్ళాడు, ఉదయం వస్తాడు,
ఈ పూటకి ఇక్కడే ఉండండి అని ప్రసూనాంబ ముసలాయనతో చెప్పింది. ఆమె వెంటనే మళ్ళీ వంటకు ఉపక్రమించింది. ఆదిశేషయ్య వంటగదిలోకి వచ్చి ఆ ముసలాయనకు అన్న అబద్ధాలు ఎందుకు చెప్పావు అని అడిగాడు. లక్ష్మీదేవి ఇల్లు వతుక్కుంటూ వస్తుంటే గెంటేస్తావేమిటి, ఈ పెళ్లి చేస్తే పిల్లాడు సుఖపడతాడు అన్నదామె. పిల్లవాడి మాట ఎలా ఉన్నా నీకు ఏకంగా 4 వడ్డానాలు చేయించుకోవచ్చు అని విటకారంగా అన్నాడు ఆదిశేషయ్య. ప్రసూనాంబ మర్నాడు లేస్తూనే గొల్లు మన్నది. ఆమె నగలు పెట్టి బద్దలు కొట్టి ఉన్నది. అందులో ఒక నగ కూడా లేదు. రాత్రి వచ్చిన ముసలాయన జాడ కూడా లేదు. ప్రేమించుకున్న వాళ్ళను విడదీద్దామన్నందుకు నీకు తగిన శాస్తి జరిగిందిలే అన్నాడు ఆదిశేషయ్య. కాసేపటికి అనంతుడు వచ్చి రూప తండ్రి వేరే కట్నం ఇయ్యకపోయినా తన భార్య తాలూకు వడ్డానం ఇస్తాడట అని అన్నాడు. నగలన్నీ పోయిన దుఃఖంలో ఉన్న ప్రసూనాంబకు వడ్డానం అన్నగానే ప్రాణం లేచి వచ్చింది. వెంటనే పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్ళిలో రూప తండ్రిని ఎక్కడో చూసినట్టు ప్రసూనాంబకు అనిపించింది. కానీ అనంతుడు ఆదిశేషయ్య రూప తండ్రి కలిసి అద్దెబండితోనూ గిల్టు ఉంగరాలతోనూ నాటకం ఆడారని, తన నగలనే కరిగించి తనకు వడ్డానం చేయించారని కానీ ఆమె ఎరగదు. ఏమైనా వడ్డానం పెట్టుకోవాలని ఎన్నేళ్లుగానో ఉన్న ఆమె కోరిక తీరిపోయింది. ఇంతటితో కథ కంచికి.